కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఒక మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి ఆ మహిళను పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పింది ఆ మహిళ. అభిమానంతో చూడ్డానికి వచ్చానని చెప్పింది. తనకు జ్వరం ఉన్నా కూడా చూడాలని వచ్చానని చెప్పింది. దీంతో ముందు హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేసుకోవాలని సూచించారు బాబు. ఆమె వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. అప్పుడు జరిగింది ఘటన. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా కూడా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైనటువంటి చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఈ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెడుతున్నటువంటి దృశ్యం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ మహిళను చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి ఆ మహిళను పిలిచి అక్కడ మాట్లాడడం జరిగింది. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని ఆ మహిళ చెప్పింది. అభిమానంతో చూడడానికి వచ్చానంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని చెప్పింది. దీంతో ముందు హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు చంద్రబాబు. ఆమె వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు కూడా సూచించారు.